హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఎక్స్ప్లెయిన్ తెలుగు. ముందుగా స్పాయిలర్ అలర్ట్. మీరు ఈ మూవీని చూడకపోయినట్లయితే తప్పకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. కంటికి కనిపించని భూమి నుండి దాడి చేసే ఒక విచిత్రమైన జంతువుతో హీరో అతని ఫ్రెండ్స్ పోరాడి ఎలా బతికి బయటపడ్డారు అనేదే ఈ స్టోరీ. ఫ్రెండ్స్, స్టోరీ తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మూవీ మొదలవగానే వాల్ అండ్ ఎరాల్ ఇద్దరు మార్నింగ్ లేచి ఒక చోట ఫెన్సింగ్ ని కడుతూ ఉంటారు. అది కట్టిన తర్వాత తిరిగి పర్ఫెక్షన్ అనే ఒక విలేజ్ కి బయలుదేరతారు. ఈ పర్ఫెక్షన్ సిటీ అనేది నవాడాలోని డిజర్ట్ మౌంటైన్స్ దగ్గర ఉంటుంది. హీరో వాళ్ళు వెళ్లేదారిలో రొహాండా కనిపిస్తుంది. రొహాండా ఆ ప్రదేశంలో ఏర్పడిన భూ ప్రకంపనలకు కారణాలను తెలుసుకుంటూ పరిశోధిస్తూ ఉంటుంది. అయితే హీరో వాళ్ళు రొహాండాతో మాట్లాడి అక్కడ నుండి పర్ఫెక్షన్ సిటీకి వెళ్తారు. వీళ్ళు ఆ ఊర్లోని వాల్టర్ షాప్ దగ్గరికి వెళ్లే టైంకి అక్కడ మెల్విన్ అనే కుర్రాడు బయట బాల్తో ఆడుకుంటూ ఉంటాడు. వీళ్ళు లోపలికి వెళ్లి వాల్టర్తో మాట్లాడుతుండగా పక్కన ఈ సిరీస్ అంతటికి ఒరిజినల్ హీరో అయిన గమ్మర్ ఉంటాడు. హెరాల్ వాల్టర్తో తాము ఆ ఊరు నుండి వేరే ఊరికి షిఫ్ట్ అవుతున్నట్టు చెప్తాడు. అయితే ఇంకో పక్క రొహాండా పరిశోధన చేస్తున్న ప్రదేశం దగ్గర ఏదో ఒక జీవి భూమిలో నుండి రొహాండాను వెంబడిస్తూ వస్తుంది. అయితే అది దాని దగ్గరికి వచ్చేటప్పటికే రొహాండా కారు ఎక్కి అక్కడ నుండి బయలుదేరిపోతుంది. ఇక్కడ వాల్ అండ్ ఎరల్ ఇద్దరు కూడా తమ సామాన్లన్నీ సదిరేసుకుని ఆ ఊర్లో వాళ్ళందరికీ సెండ్ ఆఫ్ చెప్పి ఆ ప్రదేశం నుండి బయలుదేరిపోతారు. అయితే ఆ గ్రామం నుండి బయలుదేరి వేరే గ్రామానికి వెళ్లే దారి మధ్యలో ఒక ఎలక్ట్రికల్ టవర్ పైన ఒక ముసలతను చనిపోయి ఉంటాడు. వీళ్ళిద్దరూ అది గమనించి ఆ టవర్ కిందకు వెళ్లి ఆగుతారు. వీళ్ళు ఆ ముసలోని చూసినప్పుడు అతను టవర్ పైన కూర్చున్నట్టు ఉంటుంది. అయితే వాల్ ఆ టవర్ ని ఎక్కి పైకెళ్లి చూస్తే అతను చేతిలో గన్ను పట్టుకుని దేన్నో చూసి భయపడుతున్నట్టు ఉండి అలాగే చనిపోయి ఉంటాడు. ఆ శవాన్ని కిందకు దించిన తర్వాత అతనికి ఏమైందని డాక్టర్ జిమ్ ని అడిగినప్పుడు డాక్టర్ జిమ్ అతను డిహైడ్రేషన్ వల్ల చనిపోయాడని, కానీ అంతకంటే ముందు అతను దేన్నో చూసి బాగా భయపడ్డాడని చెప్తాడు. అది విన్న తర్వాత వాల్ అండ్ ఎరల్ ఇద్దరు అక్కడ నుండి బయలుదేరతారు. కట్ చేస్తే గొర్రెలు కాసుకునే ముసలోడి దగ్గరికి కూడా ఆ జంతువు వస్తుంది. అది వచ్చినప్పుడు హీరోయిన్ ఫిక్స్ చేసిన రెక్టర్ స్కేల్లో దాని రీడింగ్స్ నమోదవుతాయి. అయితే హీరో వాళ్ళు వెళ్లే దారిలో అక్కడ రోడ్డు మీద రోడ్డును బాగు చేసే వర్కర్స్ రోడ్డును డ్రిల్ చేస్తూ ఉంటారు. హీరో వాళ్ళు వాళ్ళకు కూడా సెండ్ ఆఫ్ చెప్పి వెళ్తూ ఉంటారు. అయితే హీరో వాళ్ళు ఆ ముసలోడి ఇంటి దగ్గరికి వెళ్లే టైంకి ఆ ఇంటి దగ్గర ఉన్న ముసలోడు కనిపించడు. వీళ్ళిద్దరూ దిగి చూస్తే అక్కడ ఉండే గొర్రెలు కూడా శవాలై ముక్క ముక్కలుగా పడి ఉంటాయి. అదేంటో వీళ్ళకి అర్థం కాదు. అయితే ఆ చుట్టుపక్కల చూసిన తర్వాత ఆ ముసలోడు టోపీ తప్ప అక్కడ ఏమీ కనిపించదు. వీళ్ళిద్దరూ ఫిక్స్ అయిపోతారు ఒక సీరియల్ కిల్లర్ ఆ ఊర్లో తిరుగుతున్నాడని. ఇక్కడేమో రోడ్డుని డ్రిల్ చేస్తున్న వర్కర్స్ కి ఆ రోడ్డుని డ్రిల్ చేసేటప్పుడు ఆ డ్రిల్లింగ్ మిషన్ దగ్గర నుంచి బ్లడ్ లాంటిది భూమిలో నుండి రావడం గమనిస్తారు. అదేంటో చూసేలోపే ఆ డ్రిల్ మిషన్ భూమిలో నుండి లాక్కుపోతుంది. దీంతో పాటే ఆ వర్కర్ కి ఆ వైర్ చుట్టుకోవడంతో అతను కూడా ఆ డ్రిల్ మిషన్ తో పాటు లాక్కొని వెళ్ళిపోతాడు. సెకండ్ వర్కర్ అది గమనించినా కూడా అతన్ని కాపాడలేకపోతాడు. ఇక్కడేమో హీరో వాళ్ళు చూసిందంతా వచ్చి పర్ఫెక్షన్ విలేజ్ లో ఉన్న వాళ్ళందరికీ చెప్తారు. వాళ్ళేమో సిటీలో ఉన్న పోలీసులను కాంటాక్ట్ చేయాలనుకుంటారు, కానీ ఫోన్ పనిచేయదు. మళ్ళీ హీరో వాళ్ళు తిరిగి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కొండగుట్టలని పడిపోయి ఉంటాయి. దీంతో కారు వెళ్ళడానికి దారి లేకుండా పోతుంది. తిరిగి మళ్ళీ వెనక వద్దాం అనుకున్న టైంలో కార్ స్ట్రక్ అయిపోతుంది. ఎంత ట్రై చేసినా గానీ కారు అక్కడ నుండి కదలలేకపోతుంది. దీంతో హీరో వాల్ కార్ ని గట్టిగా రేస్ చేయడంతో కార్ ఆ స్ట్రక్కింగ్ నుంచి రిలీజ్ అవుతుంది. దీంతో వీళ్ళిద్దరూ మళ్ళీ పర్ఫెక్షన్ గ్రామానికి వస్తారు. వీళ్ళు వచ్చే టైంకి వాల్టర్ దగ్గర ఉన్న గమ్మర్ అలాగే మిగిలిన గ్రామస్తులందరూ బయటకు వచ్చి వీళ్ళతో మాట్లాడేటప్పుడు అక్కడున్న పాప కారు వెనకాల ఏదో ఉందని గమ్మర్కి చూపిస్తుంది. వాళ్ళందరూ దాన్ని చూసి షాక్ అవుతారు. గమ్మర్ ఒక పారం తీసుకువచ్చి ఆ టెంటాకిల్ని బయటకు తీస్తాడు. అదొక నాలుక. అదేంటో కూడా వాళ్ళకి అప్పుడు అర్థం కాదు. అయితే ఇంకో పక్క డాక్టర్ జిమ్ తన భార్యతో కలిసి మూన్ లైట్ లో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. అయితే అప్పుడే జనరేటర్ ని ఏదో భూమిలోకి లాక్కుపోతుంది. అదేంటో చూద్దామని డాక్టర్ జిమ్ అక్కడికి వెళ్ళినప్పుడు డాక్టర్ జిమ్ ను కూడా అది భూమిలోకి లాక్కొని పోతుంది. అతని భార్య డాక్టర్ జిమ్ ని కాపాడదామని తెగ ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే డాక్టర్ జిమ్ ఆమెను అక్కడ నుండి వెళ్ళిపోమంటాడు. ఆమె అతని మాట విని కారు ఎక్కి వెళ్ళిపోదాం అనుకుంటుంది. కారు ఎక్కిన తర్వాత కార్ కీస్ కార్ లో ఉండవు. అయితే ఇక చేసేది లేక కార్ లో సైలెంట్ గా ఉన్నప్పుడు వెంటనే ఆ జంతువు వచ్చి ఆ కార్ ని కూడా భూమిలోకి లాగేసుకుంటుంది. రోడ్డు మీద వెళ్ళడానికి దారి లేదు కాబట్టి అందరూ కలిసి ఆ రోజు నైట్ కూర్చొని ఒక తీర్మానానికి వస్తారు. అదేంటంటే వాల్ అండ్ ఎరల్ వీళ్ళిద్దరూ తర్వాత రోజు గుర్రం మీద వెళ్ళి తమ పరిస్థితి గురించి గవర్నమెంట్ అధికారులకు తెలియజేయాలి. అయితే గమ్మర్ అండ్ అతని భార్య వెపన్స్ ఉన్న తమ గన్ స్టోరేజ్ దగ్గరికి వెళ్తారు. వాల్ అండ్ ఎరల్ ఇద్దరు కూడా డాక్టర్ జిమ్ ఉన్న ప్లేస్ కు వెళ్తారు. అయితే అక్కడ డాక్టర్ జిమ్ కనిపించడు, అతని భార్య కనిపించదు. అక్కడంతా వెతికినప్పుడు కింద నుంచి ఒక లైటింగ్ వస్తుంటుంది. ఎరల్ ఆ లైట్ ని తుడిచి చూసినప్పుడు అది కార్.
కార్ నెట్టనెలుగా ఎలా మునిగిపోయింది అనే డౌట్ వీళ్ళకు వస్తుంది. ఆ జంతువు కార్ను కూడా ముంచేస్తుందేమో అని వీళ్ళు అప్పుడు అనుకుంటారు. అయితే వీళ్ళు ఇంకా ముందుకు వచ్చినప్పుడు ఆ జంతువు వీళ్ళను కూడా వెంబడిస్తుంది. గుర్రాలు అక్కడి నుండి కదలకుండా నిలబడిపోతాయి. వీళ్ళిద్దరూ గుర్రాల పై నుండి కింద పడిపోతారు. ఆ జంతువు గుర్రాలను తినడం మొదలు పెడుతుంది. అప్పుడు వాల్ ఆ జంతువుని షూట్ చేస్తాడు. దానికి దెబ్బ తగలడంతో అది ఉన్నట్టుండి భూమిలో నుంచి బయటకు వస్తుంది. అది వీళ్ళు అనుకున్నంత చిన్నదేమీ కాదు. దాని నోట్లో నుండి వచ్చే నాలుకలే వీళ్ళకి బయట కనిపించే ఆ జంతువు. అయితే వీళ్ళు దాన్ని చూసి షాక్ అవుతారు. ఆ జంతువు వీళ్ళను వెంబడించడంతో వీళ్ళు పరుగులు అందించుకుంటారు. పరిగెట్టి పరిగెట్టి ఒక డ్రైనేజ్ లాంటి దాన్ని దాటి అవతలకు దూకుతారు. అయితే ఆ డ్రైనేజ్ కాంక్రీట్ తో చేయడంతో అది సరాసరి వచ్చి ఆ కాంక్రీట్ గోడను గుద్దుకుంటుంది. గుద్దుకోవడంతోనే అది చనిపోతుంది. అప్పుడే అక్కడికి రొహండా కూడా వస్తుంది. రొహండా ఎరల్ ఇద్దరు దాన్ని పరిశీలించినప్పుడు ఆ జంతువుకి కళ్ళు ఏమీ ఉండవు. అది భూమిపై నుండి వచ్చే వైబ్రేషన్స్ ని అనుసరిస్తూ తిరుగుతూ ఉంటుందని వీళ్ళు గ్రహిస్తారు. అయితే వాల్ పైన దాన్ని చుట్టూ తవ్వినప్పుడు అది దాదాపు 30 అడుగుల పొడవు వరకు ఉంటుంది. అది చూసి వీళ్ళు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత వీళ్ళు రొహండా రీసెర్చ్ చేస్తున్న ప్రదేశానికి వెళ్తారు. వీళ్ళు అక్కడికి వెళ్లే టైంకి రెక్టర్ స్కేల్ రీడింగ్ నమోదవుతూ ఉంటుంది. అయితే అదొకటే కాదు, ఇంకొక జంతువు కూడా ఉందని వీళ్ళు గ్రహిస్తారు. వెంటనే అక్కడ నుండి పరుగులు అంకించుకొని దగ్గరలో ఉన్న రాళ్ల దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళిపోతారు. ఆ జంతువు వీళ్ళను వెంబడించుకుంటూ వచ్చి ఆ రాళ్ల దగ్గరే చుట్టూరు తిరుగుతూ ఉంటుంది. అది భూమిపైన కనబడకపోవడంతో వీళ్ళు ఒక రోజంతా ఆ రాళ్ల మీద ఉండిపోతారు. అయితే ఆ తర్వాత రోజు వీళ్ళకు ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే ఆ జంతువులు పరిగెట్టుకుంటూ వెళ్తే వెంబడిస్తాయి కాబట్టి 3 కర్రలు తీసుకొని ఆ కర్రల సహాయంతో గ్యాంబ్లింగ్ చేసుకుంటూ ఒక రాయి మీద నుంచి ఇంకో రాయి మీదకు దూకుతూ కారు దగ్గరికి చేరుకుంటారు. ఆ జంతువు అయినా సరే వీళ్ళ వెనకాల వస్తుంది. వీళ్ళు త్వర త్వరగా కారు ఎక్కేసి ఆ జంతువు వీళ్ళ కారుని కిందకి లాక్కకుండా వెంటనే కారు స్టార్ట్ చేసి అక్కడ నుండి బయలుదేరి వచ్చేస్తారు. వీళ్ళు గ్రామానికి వచ్చిన తర్వాత అది ఏ రకమైన జంతువు నిర్ధారించుకుంటారు. అదొక గ్రాబాయిడ్. ఆ గ్రాబాయిడ్ అనేది సౌండ్ వైబ్రేషన్ బట్టి వేటాడుతుంది. వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగానే ఆ గ్రాబాయిడ్ వీళ్ళున్న ప్రదేశానికి చేరుకుంటుంది. వెంటనే వీళ్ళు దాని నుండి తప్పించుకోవడానికి అందరూ వాల్టర్ షాప్ లోకి దొరతారు. అయితే బయట చిన్నపాప హెడ్ ఫోన్స్ పెట్టుకుని గెంతుతో ఆడుతూ ఉంటుంది. తనని కాపాడడానికి వాల్ పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ పాపని పట్టుకుని పక్కకు దూకేస్తాడు. ఆ పాప ఆడుకునే బొమ్మను ఆ గ్రాబాయిడ్ భూమిలోకి లాగిస్తుంది. ఈ కంగారులో ఎరాల్ రొహండాని వదిలేసి వచ్చేస్తాడు. రొహండా ఏమో పరిగెడుతూ పరిగెట్టు ఫెన్సింగ్ కి చిక్కుకుపోతుంది. ఆ గ్రాబర్డ్ రొహండాను తోసేయడంతో ఆ ఫెన్సింగ్ మరింత గట్టిగా రొహండా కాలుకు చుట్టుకుపోతుంది. వెంటనే వాల్ రొహండా దగ్గరికి వెళ్ళి రొహండా ఫ్యాంటని తీసేసి రొహండాని కాపాడి మళ్ళీ లోపలికి తీసుకువస్తాడు. ఆ గ్రాబర్డ్ వీళ్ళని వదలకుండా తరుముకుంటూ వస్తుంది. షాప్లో సేఫ్గా ఉన్నాంరా బాబు అనుకుని వీళ్ళు రిలాక్స్ అయ్యేలోపు ఆ గ్రాబర్డ్ షాప్లో కూడా వస్తుంది. షాప్లోకి వచ్చి రాగానే వాల్టర్ని పట్టుకొని వాల్టర్ని తినేస్తుంది. వీళ్ళందరూ కలిసి వాల్టర్ని కాపాడదాం అనుకుంటారు. కానీ గ్రాబర్డ్ పవర్ ముందు వీళ్ళ పవర్ పనిచేయదు. ఆ గ్రాబర్డ్ వాల్టర్ని భూమిలోకి లాగేసుకుంటుంది. వీళ్ళందరూ ఆ షాప్లోకి బెంచెస్ పైకి ఎక్కి కూర్చొని ఉంటారు. కానీ గ్రాబర్డ్కి ఉన్న 3-4 వల్ల ఆ బెంచ్ ఎక్కినా కానీ ఆ గ్రాబర్డ్కి దొరుకుతారు. దీంతో వీళ్ళందరూ కలిసి రూఫ్ ఎక్కేస్తారు. రొహండా ఏమో పక్కనున్న వాటర్ ట్యాంక్ ఎక్కేస్తుంది. మెల్విన్ ఏమో పక్కనే ఉన్న షెడ్ మీదకి ఎక్కుతాడు. అయితే గమ్మర్ దూరం నుండి వీళ్ళు ఉన్న ప్రదేశాన్ని గమనిస్తూ ఉంటాడు. గమ్మర్ వీళ్ళకి ఫోన్ చేసి వాకీ టాకీలో మాట్లాడుతుండగా వాళ్ళ సిగ్నల్ సరిగ్గా అందకపోవడంతో వాల్ గమ్మర్ని సేఫ్గా ఉండమని అది భూమి కింద నుంచి వచ్చి దాడి చేస్తుందని గమ్మర్కి హెచ్చరిస్తూ ఉంటాడు. అయితే గమ్మర్కి అదేమీ వినబడదు. సరిగ్గా వాళ్ళ మాట అర్థం కాదు. అయితే చివరికి ఎలా ఒకలా వాల్ తను చెప్పాలనుకున్న చెప్తాడు. కానీ అప్పటికే గ్రాబర్డ్ గమ్మర్ ఉన్న ప్రదేశానికి వచ్చేస్తుంది. అది గోడని బద్దలు కొట్టుకొని లోనికి వచ్చేసరికి గమ్మర్ తన దగ్గర వెపన్స్ ఉండడంతో తన దగ్గర ఉన్న గన్స్ అన్నింటినీ వాడి ఆ గ్రాబర్డ్ని చంపేస్తాడు. ఆ ఒక్కదానికి చంపడానికి తన దగ్గర ఉన్న అమౌంట్ అంతా, అంటే తన దగ్గర ఉన్న బుల్లెట్స్ అన్నిటినీ గన్స్ అన్నిటినీ వాడతాడు. గమ్మర్ కూడా తన ఉన్న బిల్డింగ్ రూఫ్ టాప్ ఎక్కి పైనుంచి చూస్తాడు. బయట ఒకటి భూమి కింద తిరుగుతూ ఉంటుంది. దాన్ని గన్తో షూట్ చేసినా దానికి ఒక దెబ్బ కూడా తగలదు. అయితే ఇక్కడ వాల్ అండ్ ఎరాల్ ఉన్న చోట కూడా ఒక గ్రాబర్డ్ ఉంటుంది. అది కూడా ఆ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒకతను తొందరపడి కిందకు దిగడంతో అది అతన్ని వెంటనే పట్టుకొని భూమిలోకి లాగిస్తుంది. అది చూసి మెల్విన్ చాలా కంగారు పడతాడు. ఇంకో పక్క గమ్మర్ తను వేసుకొచ్చిన కార్ని వేసుకుని తిరిగి మళ్ళీ వాల్ అండ్ ఎరాల్ వాల్ ఉన్న ప్రదేశానికి వచ్చేద్దామని చూస్తూ ఉంటాడు. అయితే ఆ గ్రాబర్డ్ గమ్మర్ కార్ని నాశనం చేస్తుంది. అయితే అప్పుడే వాల్కి ఒక ఐడియా వస్తుంది. చెత్తని క్లీన్ చేసే ట్రక్ దూరంగా ఎక్కడో పార్క్ చేసి ఉంటుంది. దాన్ని తీసుకొని వీళ్ళందరూ కలిసి గమ్మర్ దగ్గరికి వెళ్దామని అనుకుంటారు. అయితే దూరంగా ఉండడంతో వాళ్ళు దాని దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. అయితే గ్రాబర్డ్ వాళ్ళని అనుసరిస్తూ వాళ్ళ వెనకాల వెళ్ళి వాళ్ళని చుట్టుముడుతుంది. దాన్ని దృష్టి మళ్లించడానికి రొహండా ట్యాంక్ దగ్గర ఉన్న వాటర్ని రిలీజ్ చేస్తుంది. ఆ సౌండ్ విని గ్రాబర్డ్ మళ్ళీ ట్యాంక్ దగ్గరికి వస్తుంది.
వెంటనే వాల్ ఆ ట్రక్ను తీసుకుని రోహండ దగ్గరికి, అలాగే మిగిలిన వాళ్ళని కూడా ఎక్కించుకొని గమ్మర్ దగ్గరికి బయలుదేరతాడు. ఇక్కడ గమ్మర్ ఆ గ్రాబర్స్ ని అంతం చేయడానికి గన్ పౌడర్ యూజ్ చేసి డైనమైట్స్ ని తయారు చేస్తూ ఉంటాడు. వాల్ అండ్ మిగిలిన ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఆ ట్రక్ ఎక్కి గమ్మర్ దగ్గరికి వస్తారు. గమ్మర్ ని కూడా ఆ ట్రక్ ఎక్కించుకొని అక్కడ నుండి వెంటనే బయలుదేరడానికి సిద్ధమవుతారు. అది ఆ ట్రక్ చుట్టుపక్కలే తిరుగుతూ ఉండడంతో గమ్మర్ డైనమైట్ ని ఎలిగించి కింద వదలగానే ఆ గ్రాబర్డ్ ఆ డైనమైట్ ని తినడంతో అది పేలి చనిపోతుంది. అదొకటే కాకుండా ఇంకా రెండు మిగులుతాయి. మిగిలిన గ్రాబర్డ్స్ ట్రక్ను కూడా భూమిలోకి లాగేస్తూ ఉండడంతో వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద బండరాయి దగ్గరికి వెళ్తారు. ఆ రాయి ఎక్కి చుట్టూరు చూస్తూ ఉంటారు. అయితే ఆ గ్రాబర్డ్స్ వీళ్ళకి కనబడకుండా, అనుమానం రాకుండా ఆ చుట్టుపక్కలే ఆ రాయి చుట్టూరు తిరుగుతూ ఉంటాయి. వీళ్ళు ఇక చేసేది లేక ఆ ఎండలోనే బండరాయి పైన కూర్చొని ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. డైనమైట్ కి తాడు కట్టి దానిని వెలిగించి దానిని దూరంగా విసురుతారు. తాడుతో దాన్ని లాగుతున్నప్పుడు దాని నుండి వచ్చే వైబ్రేషన్ వల్ల ఒక గ్రాబర్డ్ వచ్చి ఆ డైనమైట్ ని తింటుంది. అయితే అది కూడా పేలిపోయి చనిపోతుంది. ఈ ప్లాన్ ఏదో బాగానే పనిచేస్తుంది కదా అని మళ్ళీ డైనమైట్ కి తాడు కట్టి దాన్ని వెలిగించి దూరంగా విసిరి తాడుతో లాగుతూ ఉంటారు. అయితే ఈసారి గ్రాబర్డ్ దాన్ని పట్టుకుంటుంది కానీ తినదు. తిరిగి మళ్ళీ గమ్మర్ ఉన్న ప్రదేశం దగ్గరే విసురుతుంది. దీంతో ఆ డైనమైట్ గాల్లో ఎగురుకుంటూ వచ్చి మిగిలిన డైనమైట్స్ ఉన్న సంచి దగ్గర పడుతుంది. దీంతో మిగిలిన డైనమైట్స్ అన్ని పేలిపోతాయి. ఇక చివరిగా మిగిలింది ఒకే ఒక డైనమైట్. అది కూడా వాల్ చేత్తో పట్టుకొని ఉంటాడు. దాంతో ఎలా అయినా సరే ఆ మిగిలిన గ్రాబర్డ్ ని చంపాలని వీళ్ళందరూ అనుకుంటారు. దానిని చంపడానికి వాల్ ఒక ప్లాన్ వేస్తాడు. దానికి ఎరగా వెళ్ళి ఆ డైనమైట్ ని ఎలిగించి దాని మీదకు విసరాలనుకుంటాడు. అనుకున్నట్టే డైనమైట్ ని ఎలిగించి దాని మీదకు విసురుతాడు. ఆ డైనమైట్ ఏమో గ్రాబర్డ్ మీద కాకుండా పక్కన పడి పేలిపోతుంది. దీంతో ఆ గ్రాబర్డ్ వాల్ మీదకి దూసుకొస్తుంది. వాల్ ఏమో కొండ చివరి అంచుకు వెళ్ళి నిలబడతాడు. ఆ గ్రాబర్డ్ దగ్గరికి రావడంతోనే వాల్ పక్కకు దూకేస్తాడు. ఆ గ్రాబర్డ్ వచ్చే స్పీడ్కి ఆ కొండ అంచుని ఢీకొని బయటికి పడిపోతుంది. ఆ కొండ అంచుని ఢీకొనగానే బయట ఇక గ్రౌండ్ లేకపోవడంతో అది సరాసరి ఆ కొండ ఎత్తు నుండి కింద పడిపోతుంది. అది కింద పడడంతోనే పీస్ పీస్ అయిపోతుంది. దీంతో ఆ చివరి గ్రాబర్డ్ పేడ కూడా వదిలిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ట్రీమర్స్ ఫస్ట్ పార్ట్ మూవీ. మీకు సెకండ్ పార్ట్ స్టోరీ కూడా వినాలనుకుంటే కింద కామెంట్ చేయండి. మీకు ఈ మూవీ స్టోరీ కనుక నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఆన్ ఎక్స్ప్లెయిన్ తెలుగు.